హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి సండే బ్లాగ్ అండి. మార్నింగ్ టు ఈవినింగ్ నేనేం చేస్తున్నానని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో చూస్తూ ఒక లైక్ వేసుకోండి. మార్నింగ్ ఏంటంటే ఇంకా నేను టిఫిన్కి అయితే ముందే ప్రిపేర్ అయ్యాను. సో తర్వాత ఏంటంటే ఇంకా టిఫిన్ చేసే ముందు వెజిటేబుల్స్ కడిగి మొత్తం నీట్గా, సో వీటిని ఏంటంటే ఆరబెడుతున్నాను. వాటర్లో ఏంటంటే ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకొని వీటిని కనీసం ఒక 5-6 మినిట్స్ అయినా ఇలా వదిలేయాలి. తర్వాత కడిగేసుకొని ఇంకా ఆరబెట్టుకోవాలి. సో ఇదైతే నెల రోజుల నుండి ఈ పనులు అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయిగా, మీకు అందరికీ తెలిసే ఉంటుందిగా. సో నేనైతే ఇంకా పని అనేది ఇంకా స్టార్ట్ అయిపోయింది. పిల్లలు ఇంట్లో ఉంటే నిజంగా చెప్పాలంటే అసలు వీడియో తీసుకోవడానికి కుదరట్లేదు. అలాగే నాకేంటంటే ఈ లాక్డౌన్లో ఇలా జరిగిందండి, కెమెరా స్టాండ్ ఇరిగింది, అలాగే ఫోన్ స్టాండ్ ఇరిగింది, అన్నీ ఇరిగిపోయాయి అన్నమాట. నేనేంటంటే ఇంకా బాక్సులకి అడ్డు పెట్టుకొని ఇలా వీడియో అనేది చేస్తున్నాను. అలాగే క్లాసెస్ అయితే ఇంకా పిల్లలకి జరుగుతున్నాయి అన్నమాట, ఆన్లైన్ క్లాసెస్. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, తీయమని అడగడానికి కూడా లేదు. ఇంకా మా వారికి ఏమో ఎప్పుడు వర్క్ ఇంకా అది ఇది పనే ఇంకా సరిపోతుంది. సో ఓకే, ఎప్పుడంటే ఇంకా కెమెరా ఏంటంటే ఎప్పుడు స్టార్ట్ అవుతూనే ఉంటుంది కదా, ఆన్లోనే ఉంటుంది కదా. వాళ్ళని తీయమన్నా కూడా చిన్న చిన్న క్లిప్స్ తీయాలన్నా వాళ్ళకి చిరాకేగా. సో నాకైతే ఇంక ఈ లాక్డౌన్లో ఇలా జరిగింది నిజంగా బాధ అనిపిస్తుంది, కాకపోతే ఇంక తప్పట్లేదు. ఏదో ఒక రకంగా అయితే ఇంక నేను హ్యాండ్ తోటి తీయడము, అలా ఏదైనా బాక్స్కి అడ్డు పెట్టుకోవడం అట్లా తీస్తున్నాను. అలాగే టిఫిన్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి ప్రిపేర్ అయ్యాను. అదే వచ్చేసి ఇంకా నేను ఈ ఛానల్లో అయితే పోస్ట్ చేయట్లేను. సో ఈరోజు ఏంటంటే ఇంకా సండే ఫిష్ తెస్తా అనేసి అన్నారు మా వారు. మార్నింగే వెళ్ళి ఇంకా తీసుకొని రాలేదు ప్రస్తుతానికైతే. నేనైతే టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నాను, అలాగే ఇక్కడ ఫిష్కి ఫుడ్ వేయడం, సో ఇల్లంతా అయితే ఊడ్చేసాను. ఇంకా సోఫా పైన ఏంటంటే ఏదో ఒకటి మా పిల్లలు అయితే ఇంకా అసలు ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. ఇంక నేను సదురుకోవడం ఇదే సరిపోతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇంకా నేను టిఫిన్ చేస్తున్నాను అనమాట. టిఫిన్ ఏంటంటే డిఫరెంట్గా ఈరోజు వెరైటీగా చేస్తున్నాను. జిలేబీ ఏంటంటే నేను స్వీట్ ఆల్రెడీ చేశాను కదా, కొంచెం ఏంటంటే వెరైటీగా వచ్చాయి, అంటే జిలేబీ అనేది కొంచెం లావుగా వచ్చాయి అన్నమాట. ఈరోజు ఏంటంటే ఇంక నేను ముందే ప్రిపేర్ అయ్యి చిన్నగా చేద్దామనేసి. ఇది జిలేబీ అంటే స్వీట్ కాదండి, హాట్ అన్నమాట. ఎప్పుడు చేసుకుంటే టిఫిన్స్ కాకుండా ఈరోజు జిలేబీ హాట్ చేస్తాను. వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే స్వీట్ ఎలాగో మనం తింటాం కదా, ఈరోజు ఏంటంటే జిలేబీతో హాట్ వెరైటీగా ఉంది కదా, ఎందుకో నాకు ఈ ఐడియా వచ్చింది. సో ఇది మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. అలాగే ఇదైతే ఈ వీడియోలో నేను షేర్ చేయట్లేను, కొత్త ఛానల్లో షేర్ చేస్తాను చేతుస్ కిచెన్లో. సో వీటిని అయితే నేను పాల ప్యాకెట్లో వేసి సేమ్ జిలేబీ మోడల్ చేస్తున్నాను, కాకపోతే హాట్ అన్నమాట. దీంట్లో కొన్ని జీలకర్ర అవన్నీ వేశాను. ఇంకా అదైతే ఆ ఛానల్లోనే ఇంకా పూర్తి వీడియో అనేది, ఫుల్ వీడియో అనేది చూడండి. చూసారుగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు నేను వీటిని కాల్చాను. నిజంగా చెప్పాలంటే అసలు స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది. అంటే ఇప్పుడు మనం పునుగులు చేస్తాం కదా, సేమ్ అదే ఫ్లేవర్ తోటి ఇంకా మనము ఈరోజు హాట్ జిలేబీ చేసామన్నమాట. పిల్లలకి ఇలాంటివి చేసిస్తే ఇంట్రెస్టింగ్గా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హాట్ జిలేబీ రెడీ అయిపోయాయి. ఎప్పుడు స్వీట్ చేసుకోవడం కన్నా హాట్ ఈరోజు అయితే కొంచెం చాలా బాగా వచ్చాయి. సో స్వీట్ అంటే మామూలుగా ఇంకా జిలేబీ అందరికి తెలిసే ఉంటుంది. ఈరోజు ఏంటంటే జిలేబీ షేప్లో హాట్ చేశాను. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. దీని లింక్ వచ్చేసి నేను కొత్త ఛానల్లో ఇస్తాను, చూడండి. సో ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయో చూసేద్దాము. నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగున్నాయి. ఆల్రెడీ మా పిల్లలు కూడా తినేశారు కొన్ని. ఏంటంటే ఇంకా నేను వీడియో తీసే ముందు నేను చూపించి ఇంకా తర్వాత వాళ్ళకి ఇద్దామనేసి జస్ట్ చూపిస్తున్నాను, చూసారు కదా. సో ఈ హాట్ జిలేబీ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇంకా టేస్ట్ చూసి చెప్తాను. నిజంగా చాలా బాగున్నాయండి. ఎప్పుడు స్వీట్ చేసుకోవడం కన్నా ఇలా హాట్ కూడా చేయొచ్చు అనేసి నాకైతే ఐడియా వచ్చి ఇంకా నేను మీకు అందరికి షేర్ చేస్తున్నాను.
కొత్త ఛానల్ చైతన్స్ కిచెన్ లో చూడండి చాలా చాలా బాగున్నాయి మీ పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్ గా తింటారు మీరు కూడా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ ఎప్పుడు ఇడ్లీలు దోశలు చేసుకోవడం అలాగే అంటే కొంచెం చాలా బోండాలు అలా చేస్తుంటారు ఈ రోజు ఏంటంటే డిఫరెంట్ గా నేను ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఇంకా మీకు చూపించాను నాకు చాలా బాగా నచ్చాయి సో మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సరే ఇదో తీసుకో తీసుకోండి ఇద్దరు నిజంగా చాలా బాగుందండి టిఫిన్ పిల్లలు కూడా బాగా నచ్చింది వాళ్ళకి కూడా అంటే ఇంకా వెరైటీగా ఉంటుందనేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ అది చేశాను సో తర్వాత నిన్నటి వీడియోకి ఈరోజు నేను సమాధానం చెప్తున్నాను నిన్న నేను డ్రెస్సింగ్ టేబుల్ వీడియో పెట్టానండి టూర్ అనేది సో అదేంటంటే నాకు ఇద్దరు ముగ్గురు ఇన్స్టాగ్రామ్లో అడిగారు అలాగే కామెంట్లో కూడా అడిగారు సో మీరు డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ తీసుకున్నారని అడిగారు చాలా బాగుందనేసి సో ఇది వచ్చేసి మా కబోర్డ్కి అలాగే వీటికి మ్యాచింగ్ అన్నమాట అంటే కబోర్డ్స్ చేసిన వాళ్ళే మేము హోమ్ కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు ఏంటంటే కబోర్డ్స్ అనేది మేము చేయించుకున్నాము వాటికి మ్యాచింగ్ అనేది ఇంకా వీళ్ళు చేశారన్నమాట సో అంటే ఇంకా మేము సపరేట్గా అయితే కొనలేదు అదే చెప్దామనేసి నేను ఈరోజు వీడియోలో మళ్ళీ చెప్తున్నాను ఇలా బెడ్ కూడా మాకు అనుకోకుండా మ్యాచింగ్ అయిందన్నమాట కలరు ఇలా సో అందుకే ఇంకా మళ్ళీ చెప్తున్నాను ఇదైతే కబోర్డ్స్ తోటే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అనేది చేశారన్నమాట సో అందుకు చెప్తున్నాను హోమ్కి ఏంటంటే ఇంకా మేము ఇల్కే ఈ కబోర్డ్స్ అన్నీ చేయించాము హాల్లో కానీ మీరు చూస్తున్న కిచెన్లో నేను వంటలు చేసినప్పుడు కబోర్డ్స్ మొత్తం డిజైన్స్ అనేది ఇంకా వీళ్ళే చేశారు ఇలా సెట్ అన్నమాట ఇంకా దీన్ని తీయడానికి ఉండదు ఏం లేదు సో అది చెప్దామనేసి ఇంకా నేను మళ్ళీ వీడియో మీకు షేర్ చేశాను ఎవరైతే నా కామెంట్ చేశారో వాళ్ళకి నేను ఇది షేర్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ మీరు అడిగినందుకు అలాగే నేను మీకు సమాధానం చెప్పినందుకు హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత బ్రెడ్తో నేను కేక్ అనేది చేశానండి ఎవరికి చాలామందికి ఏంటంటే కేక్ అనేది రాదు కదా ఓన్లీ బ్రెడ్ తోటే చేశాను ఈ డెకరేషన్ అంతా నేను ఎలా చేశాననేది చైతన్స్ కిచెన్ ఒకసారి చెక్ చేసి చూడండి చాలా బాగా వచ్చిందన్నమాట టేస్ట్ కూడా మా పిల్లలకి కూడా నచ్చింది అది దాన్ని ఏంటంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఒక నిమిషంలో చేసేసుకోవచ్చు ఆ కేక్ అనేది పిల్లలకి బర్త్డేలకి కానీ లేదంటే మ్యారేజ్ డేస్ కూడా ఏంటంటే కేకులు అనేది చేయడం రాదుగా చాలామందికి అలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు లాక్డౌన్ టైంలో ఏంటంటే ఏమి దొరకట్లేవు కదా సో అది అందరికి యూజ్ అవుతుందనేసి నేను ఆ వీడియోలో అయితే పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేసి చూడండి అవసరం ఉంటే కేక్ చేయొచ్చిన వాళ్ళైతే ఇంకా నో ప్రాబ్లం చేయరాని వాళ్ళైతే డెఫినెట్గా చెక్ చేసుకోండి తర్వాత ఈవినింగ్ చూసారు కదా వ్యూ మాత్రం సూపర్గా ఉందండి మాకు బ్యాక్ సైడ్ ఏంటంటే చాలా బాగా అనిపిస్తుంది సో సూర్యుడు చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుండు చుట్టూ చూస్తే ఆ మేఘాలు అయితే ఇంకా అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగా అనిపించింది నేనైతే కాసేపు వీడియో అనేది షేర్ చేశాను సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను తర్వాత ఈరోజు ఏంటంటే సండే నేను ఆల్రెడీ చేపల పులుసు చేశాను సో తర్వాత ఇంక ఈవినింగ్ ఏంటంటే ఎగ్తో నేను చేపలతో రుచికరమైన బజ్జీ చేశారనమాట ఇది ఎలా చేశాను ఏంటనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ నుండి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే ఇంకా నేను ఒక ఎగ్ తీసుకున్నాను తర్వాత ఫిషెస్ అండి ఫిషెస్ కడుక్కొని ముందే మనం పెట్టుకోవాలి ఒక 3 పీసెస్ తీసుకున్నాను తర్వాత కార్న్ఫ్లోర్ వచ్చేసి ఒక 4 స్పూన్స్ అయితే వేస్తున్నాను తర్వాత కారం టేస్ట్కి తగినంత కారము అలాగే కొంచెం గరం మసాలా అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాం కదా టేస్ట్కి తగినంత సాల్ట్ సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి సో చూసారుగా ఫస్ట్ ఏంటంటే ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను నేను సో ఫిషెస్ ముక్కలు తీసాక ఇలా తీసి పక్కకు పెట్టుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి తర్వాత ఫిషెస్ ముక్కల్ని దీంట్లో రెండు వైపులా మనం డిప్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి సో ఇదే ఒకవేళ ఫిష్ కాకపోయినా కానీ ఇంకేమైనా దీంట్లో మనము ఆలు కానీ లేదంటే ఇంకేదైనా స్లైసెస్ లాగా వేసుకొని సో ఇలా డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇంకా ఫిష్ అనేది ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఇలా మొత్తం కలుపుకున్నాక డిప్ చేసుకొని దీంట్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి వేడి ఆయిల్లో సో ఆల్రెడీ నేను కడాయి పెట్టేసి ఇంకా ఆయిల్ కూడా వేడెక్కింది
ఫిష్ ముక్క కూడా వేసాను. రెండు వైపులా సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. అప్పుడే లోపల ఫిష్ అన్ని ముక్క ఏంటంటే ఉడికిపోతుంది అన్నమాట. చూసారు కదా. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు మనము ఫిష్ ఫ్రై చేసుకోవడం కన్నా ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి ట్రై చేశాను. ఈసారి ట్రై చేసి ఇంకా నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. చాలా బాగుంది. సో తర్వాత ఏంటంటే అదే పిండిలో నేను ఆనియన్స్ స్లైసెస్ లాగా ఇలా కట్ చేసి ఇంకా ఫ్రై చేశాను. సూపర్గా వచ్చాయి. చాలా బాగా క్రిస్పీగా కూడా వచ్చాయి అన్నమాట. సో ఇంకొన్నే వేసాను ఒకే ఆనియన్, ఎందుకంటే పిండి అనేది కొంచెం మిగిలింది. 3 ఫిషెస్ ముక్కలకి ఇంకా సరిపోయింది. తర్వాత కొంచెం మిగిలితే ఇలా ఆనియన్స్ స్లైసెస్ లాగా కట్ చేసి ఇంకా నేను ఫ్రై చేశాను. సో వీటిని ఏంటంటే ఇంకా ఇప్పుడు నేను తినేస్తున్నాను అన్నమాట. చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఆనియన్స్ ఏంటంటే దీంట్లో కొంచెం నేను బ్రెడ్ పౌడర్ కూడా వేశాను ఆనియన్స్ స్లైసెస్కి మాత్రమే, ఎందుకంటే బాగుంటుంది క్రిస్పీగా వస్తాయి అనేసి. సో ఈసారి ఏంటంటే సపరేట్గా వీడియో అనేది చేస్తాను డెఫినెట్గా. చాలా బాగా వచ్చింది. తర్వాత ఏంటంటే ఇంకా అన్నమాట ఫిష్ పులుసుతో ఇంకా మేము అన్నం అనేది తింటున్నాము. అలాగే ఫిష్ ఫ్రై ఏంటంటే ఒకటే ముగ్గురం కలిపి తినేసాం. మా చెల్లికి అయితే ఇష్టం ఉండదండి ఫిష్, అస్సలు తినడు. అలాగే మా పాప కూడా తక్కువ. కాకపోతే ఇలా ఫ్రై చేస్తే మాత్రం డెఫినెట్గా తింటుంది, పులుసు అయితే అస్సలు తినదు. సో నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను, ఇంకా మళ్ళీ తింటున్నాను అనమాట. చాలా బాగా కుదిరిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే పులుసు వీడియో కూడా నేను కొత్త ఛానల్లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సపరేట్గా తీసానన్నమాట. ఇంకా దీంట్లో వ్లాగ్లు ఏంటంటే ఇంకా ఫ్రై అనేది చూపించాను కదా అందుకు. సో ఈ రోజైతే ఇంకా ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా చెర్రీకి చూసారు కదా ఇంకా ఫిష్ అస్సలు తినడు, ఓన్లీ పెరుగుతో తింటున్నాడు. మార్నింగ్ ఏంటంటే జస్ట్ ఎగ్ ఫ్రై చేసి ఇచ్చాను, తినేసాడు. ఇప్పుడు పెరుగుతో తింటా అన్నాడు అనమాట. అందుకు ఇంకా పెరుగేసుకొని తింటున్నాడు. ఫిష్ అస్సలు తినదండి, ఎప్పుడన్నా ఒకసారి తింటాడు అనమాట. సో ఈరోజు వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ప్లీజ్ లైక్ షేర్.